అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్బిఆర్ టాక్స్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రస్తుతము జోసా మరియు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం పర్సనల్ గైడెన్స్ ఇవ్వబడుతుంది. అనేక లైవ్ కార్యక్రమాలు, జూమ్ మీటింగ్స్, డైరెక్ట్ ఫోన్ కాల్స్, వీటితో పాటు ఫిజికల్గా పేరెంట్స్ స్టూడెంట్స్ని కలిసి కౌన్సిలింగ్ గైడెన్స్, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేటువంటి అంశం మీద కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి చాలామంది పేరెంట్స్ కోరిక మేరకు హైదరాబాద్లో ఒక 3 ప్లేసెస్లో, అదేవిధంగా వీలైతే రాయలసీమలో కర్నూలు లేదా అనంతపూర్, విశాఖపట్నం, విజయవాడ, వీలైతే తిరుపతి, ఈ 5-6 ప్రాంతాల్లో కౌన్సిలింగ్ గైడెన్స్ సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం మాత్రం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమాల్లో నాతో పాటు మరికొంతమంది నిపుణులు, ప్రస్తుతం అనేక NIT చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంతకుముందు ప్రతిష్టాత్మక ఐఐటీలలో చదువుకున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేటువంటి నిపుణులు కూడా మన కార్యక్రమాల్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం చాలా ప్రయోజనకరంగా ఉండేటువంటి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఐఐటి, NIT, TRIIT, బిట్స్, బిట్, మణిపాల్, అమృత లాంటి వాటిలో సీట్లు కోరే వాళ్ళు జోసా కౌన్సిలింగ్, కేవలం తెలంగాణ లేదా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో మాత్రమే పాల్గొనే వాళ్ళు అయితే ఎంసెట్ కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే 500 రూపీస్, ఇదైతే 1000 రూపీస్ జోసా కౌన్సిలింగ్. ప్లేస్టోర్ నుంచి ఎస్బిఆర్ టాక్స్ అని టైప్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత ఓటీపీ, ఫోన్ నెంబర్తో ఓటీపీ వస్తుంది. తర్వాత కోర్సెస్ ఉంటాయి, జోసా కౌన్సిలింగ్ కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ చేరవచ్చు. మిత్రులారా, మనకు 31 NIT ఉన్నాయి. కానీ అన్ని NIT గురించి సమగ్రమైన సమాచారం తెలుగు నాట విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక 10 NIT మీద దృష్టి సారిస్తే సరిపోతుంది. మిగతా అవి పెద్దగా అనవసరం అనేది నా అభిప్రాయం. మరి ఎందుకు ఇలా చెప్తున్నాను, 31 NIT 10 మాత్రమే చెప్తున్నాను, టాప్ 10 కాదు అవి. 1 నుంచి 31 వరకు అన్ని స్థాయిలు ఉండే NIT ఒక 10 చూజ్ చేసుకుంటే సరిపోతుంది. దాని కారణాలను విశ్లేషిస్తూ ఆ 10 NIT ఏమిటి, వాటినే ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు అనేటువంటి విషయాన్ని లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. NIT ఎంపిక చేసుకునేటప్పుడు అది ఏ రాష్ట్రంలో ఉంది, ఆ రాష్ట్రం యొక్క జనాభా యొక్క స్వరూపం ఏంటి, ఆ రాష్ట్రంలో ఎటువంటి విద్యార్థులు వస్తారు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి NIT ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటి కొన్ని సూక్ష్మమైన విషయాలపైన కూడా దృష్టి సారిస్తే మనకు మేలు జరుగుతుంది. ఆ కోణంలో నుంచి ఈ 10 NIT గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. అనేక వీడియోలు చెప్పాను, ముందుగా మనం NIT రేటింగ్ చేసేటప్పుడు టాప్ A+ కేటగిరీ అనుకోండి, 3 NIT, ఒకటి NIT తిరిచి, NIT సూరత్కల్, NIT వరంగల్. దీనిలో తిరుచి గురించి మనకు వస్తుంది, ఎందుకంటే తిరుచి వచ్చేటువంటి ర్యాంక్, తిరుచిలో మన సుమారుగా 1000 ప్రాంతంలో వస్తేనే సీట్ వస్తుంది. అవి మారుతుంటుంది ఇయర్, ఒకసారి 1200 కావచ్చు, ఒకసారి 900 కూడా కావచ్చు. సో 1200 అనుకుంటే ఆ 1200 ర్యాంక్ వస్తే మనకు TRIIT హైదరాబాద్లో సీట్ వస్తుంది. అదేవిధంగా NIT వరంగల్లో వస్తుంది. తెలుగు ప్రాంత విద్యార్థులకు NIT వరంగల్లో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే మనమే సగం ఉంటాము, తర్వాత మంచి ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంది, ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. సో అన్ని విధాలుగా కూడా తిరుచితో సరి సమానము, తెలుగు ప్రాంతం కాబట్టి మనకు కాస్త అనుకూలంగా ఉంటుంది. సో 50% తమిళ్లు ఉండేటువంటి రాష్ట్రంలోకి తెలుగు నాట మెరిట్ విద్యార్థి వెళ్ళవలసిన అవసరం లేదు నా అభిప్రాయం. కూడా తిరుచి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో వరంగల్ ఉంది. సో వరంగల్ అనేది వేరీ అవుతుంటుంది. ఒకసారి 1700-1800 వచ్చిన సందర్భాలు, 2800-2900 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి మనం స్పష్టంగా చెప్పలేము, సరే 2500 యావరేజ్ అనుకోవచ్చు, 2000-2500 వస్తే వచ్చే అవకాశం 90% ఉంది. సో ఈ ర్యాంకు, ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వరంగల్ ఎంపిక చేసుకోవచ్చు.
త్రిపుల డాలి ఆహ్వాని వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళకూడదు అని అనేక వీడియోలు చెప్పాను, లైవ్ సెషన్లు తన గురించి తెలియజేస్తాను. అదేవిధంగా సూరత్ కల్ కూడా రెండో కాలేజ్ ఎంపిక చేస్తుంది. ఎందుకంటే సూరత్ కల్ సీట్ వస్తే వరంగల్ సీట్ వస్తుంది ఒకటి, కానీ వరంగల్లో రాకుండా జస్ట్ ఎబో ర్యాంక్ వస్తే సార్ 27-28 వచ్చింది, వరంగల్లో రాలేదు. మీకు సూరత్ కల్లో ఐటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐటి సూరత్ కల్లో ఐటీ వచ్చే అవకాశం, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సిఎస్సికి ఐటీకి. కాబట్టి వరంగల్ ర్యాంక్ రాకుండా జస్ట్ కొంచెం పైన ర్యాంక్ వస్తే సూరత్ కల్ ఐటీ వస్తుంది. కాబట్టి సూరత్ కల్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అంత మాత్రమే కాక కాస్త ప్రకృతి ప్రేమికులు ఉండి మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి, తర్వాత గ్రీనరీ, సముద్రము, మంచి క్లైమేట్, అన్ని రకాల అద్భుతమైనటువంటి వ్యక్తులు, అన్ని రకాల అద్భుతమైనటువంటి ప్రాంతంలో సూరత్ కల్ ఉంది. నేను సూరత్ కల్ ప్రాంతంలో 10-12 రోజులు గత సంవత్సరం ఉండడం జరిగింది. మీకు మంగళూరు నుంచి ఉడిపి వెళ్ళే హైవేలో ఉంటుంది, మంగళూరు ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ దిగితే ఉడిపి వెళ్ళే తోవలనే ఉంటుంది సూరత్ కల్ అనేది. దానికి ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉంది కాలేజీకి. కాబట్టి మీరు సూరత్ కల్ అనేది కూడా ఒక మంచి ఎంపిక, ఐటీకి వెళ్ళచ్చు. ఇది రెండో కాలేజ్ వరంగల్, సూరత్ కల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడో కాలేజీలో ఇంకా ఆ స్థాయిలో 5-6 కాలేజెస్ ఉన్నాయి. ఏ ప్లేస్ అనుకుంటే ఏ కేటగిరీలో 5, దానిలో అన్ని అవసరం లేకుండా రెండింటి గురించి దృష్టి పెడితే సరిపోతుంది. సో సుమారుగా అవన్నీ కూడా సుమారు 4,000 నుంచి 5,000 ప్రాంతాల్లో కాస్త అటుగా మీకు సీట్లు వస్తాయి. ఇవి మీకు వరంగల్ అంటే 2,500 లోపే 2,000-2,500 రావాలి. సూరత్ కల్ కూడా 3,000 లోపే. సో 4,000-5,000 మధ్యలో వచ్చేటువంటి కాలేజెస్ ఏంటంటే మీకు నాగ్పూర్ ఉంది, కాలికట్ ఉంది, అలహాబాద్ ఉంది, జైపూర్ ఉంది, రూర్కెలా ఉంది. ఈ 5 కాలంలో 2 కాలేజీ దృష్టి పెడితే సరిపోతుంది. ఎందుకు 2 కాలేజీ దృష్టి పెట్టాలనేటువంటి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాలికట్ అనేది అనవసరం, ఎందుకంటే కాలికట్ వచ్చేప్పుడు నాగ్పూర్ వస్తుంది. బట్ నాగ్పూర్ ఒకప్పుడు చాలా మంచి కాలేజ్, కానీ అనుకున్నంత గ్రో కావడం లేదు, కొంచెం స్టాగ్నేట్ అయినట్టు అనిపిస్తుంది. సో కాలికట్ నాగ్పూర్లో సిఎస్సి వచ్చే వాళ్ళకు వరంగల్ ఈసీ కూడా ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ. సో వరంగల్ ఈసీ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా వరంగల్ ఈసీ కానట్టయితే ఈ కాలికట్ నాగ్పూర్ బదులు మనము త్రిబులెటి అలహాబాద్ జైపూర్ మీద ఫోకస్ ఉంటాం. రూర్కెలా కూడా అనవసరం, అంటే ఆ ప్రాంతం దృష్ట్యా కానీ మిగతా ఎన్ఆర్ఎఫ్లో అది టాప్ ఉండవచ్చు, కానీ అది ఎన్ఆర్ఎఫ్ టాప్ ఉండడం కోసం కారణం ఏంటంటే మిగతా మెకానికలు అట్లాంటిక్ కోర్సెస్ వల్ల అవి టాప్ అయింది. ఎందుకంటే రూర్కెలాలో స్టీల్ ఇండస్ట్రీ ఉంది, 1960s నుంచి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది రూర్కెలాలో, ఒరిస్సాలో ఉంది. కాబట్టి మీకు దానికి ఎన్ఆర్ఎఫ్ ప్లేస్మెంట్స్ మీకు వీటికంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి రూర్కెలా. కాబట్టి రూర్కెలా అనేది కూడా మనకు అవసరం లేదు. సో ఏ కేటగిరీలో మీకు ఉండే 5 కాలేజీలో మనం దృష్టి సారించాల్సినవి మీకు అలహాబాద్ అండ్ జైపూర్. అలహాబాద్ అండ్ జైపూర్ చాలా గ్రో అవుతుంది, ప్లేస్మెంట్స్ పెరుగుతుంది. జైపూర్ ఢిల్లీకి సమీపంలో ఉంది. సో జైపూర్లో మీకు అకాడమిక్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ బాగా జరుగుతున్నాయి. అలహాబాద్ కూడా చాలా గ్రో అవుతుంది, మీకు అది సెంటర్ ఇండియాలో, మొత్తం ఇండియాలో ఒక మధ్య ప్రాంతంలో ఉంటుంది, అన్నిటి నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది. సో అక్కడ త్రిబులెటి అలహాబాద్ బెటర్గా ఉంది, లక్నో కూడా అలహాబాద్ క్యాంపస్ జరుగుతుంది. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వీటి మీద చాలా దృష్టి కేంద్రీకరిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద కానీ. కాబట్టి మీరు ఎన్ఐటి అలహాబాద్ జైపూర్ను మీరు దృష్టి కొనీకరించు ఏ కేటగిరీలో, మిగతా అవి పెద్దగా అనవసరం, మీరు పెట్టుకోవద్దని అనట్లేదు. బట్ ఈ రెండింటి మీద దృష్టి పెడితే పెట్టింది సుమారు 4,000-5,000 ఆ ప్రాంతాల వరకు వస్తుంది. 4,000-5,000 సో సీసా వరకు ఈవెన్ 5,500-6,000 వరకు కూడా వచ్చే అవకాశం. సీసాలో 5,000 కట్టిగా వస్తుంది. సో 4 కాలేజెస్, ఫస్ట్ వరంగల్, సెకండ్ సూరత్ కల్, థర్డ్ జైపూర్, ఫోర్త్ అలహాబాద్. నెక్స్ట్ లెవెల్లో కొంచెం ఆ కింది స్థాయి. సో 7,000 ప్రాంతంలో వచ్చేటువంటి ర్యాంక్ వచ్చిన వాళ్లకు ఇంకొక 2 కాలేజీలు మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 4 మిగతా 2 ఏంటంటే 7,000 ప్రాంతంలో వచ్చే వాళ్ళకి 7,000 కట్టి కాస్త అటుగా 7,000 ప్రాంతం ఉన్న వాళ్ళకు ఎన్ఐటి సూరత్ ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. గుజరాత్లో ఉంది, గుజరాత్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం చాలా వర్క్ చేస్తుంది. దానిలో భాగంగానే మీకు డైకాట్ కూడా చాలా డెవలప్ అవుతుంది, మీకు అనేక ఐటీ ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. చాలామందికి తెలియదు ఐటీ గుజరాత్ టెక్స్టైల్ కూడా ఈ మధ్య కాలంలో ఐటీ శరవేగంగా అభిచెందుతుంది. సో సూరత్ కూడా 5వ కాలేజ్, అది కూడా 7,000 ప్రాంతంలో కాస్త అటుగా వస్తే సీట్ వస్తుంది, 7,500 కూడా రావచ్చు. ఎవ్రీ ఇయర్ కాస్త అటుగా మారుతుంది. తర్వాత సూరత్ తర్వాత కురుక్షేత్ర, ఇది 6, 2 అంటే 7,000-8,000 ప్రాంతంలో వచ్చే వాళ్ళకు ఈ 2 సజెస్టబుల్. అక్కడ ఇంకా 2 ఉన్నాయి, దుర్గాపూర్ ఉంది, మీకు మీకు భోపాల్ ఉంది. వాటిని పెద్దగా నేను లెక్కలు తీసుకోవడం లేదు. సో భోపాల్ అనేది పెద్దగా అవసరం లేదు. భోపాల్ దుర్గాపూర్ కంటే ఈ 2 ప్రిఫర్ చేయడం మంచిది, సూరత్ కానీ తర్వాత
మీకు కురుక్షేత్ర, కురుక్షేత్ర అంటే హర్యానాలో ఉంటుంది, ఢిల్లీకి సమీపంలో ఉంటుంది, చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజ్. సో 5-6 కాలేజెస్ 6 అయిపోయినాయి కురుక్షేత్ర. ఆ తర్వాత సుమారు 10,000 ప్రాంతంలో ర్యాంక్ వస్తే ఎన్టీ, 10,000 ప్రాంతంలో ర్యాంక్ వచ్చే ఇంకొక 2 మంచి కాలేజెస్, ఇవి చాలా మంచి కాలేజెస్. యాక్చువల్ దీనిలో నెక్స్ట్ లెవెల్లో సిల్చార్ ఉంది, సిల్చార్ చాలా చాలా మంచి కాలేజ్, దానికి ఇంతకుముందు చెప్పిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్, కురుక్షేత్ర సూరత్ కంటే కూడా బెటర్ రేటింగ్స్ ఉన్నటువంటి కాలేజ్. ఒక ఎన్ఆర్ఎఫ్ఏ కాదు, మిగతా రేటింగ్స్ కూడా చాలా స్టాండర్డ్ కాలేజ్. ఎందుకంటే దూరంగా అస్సాం ఉండడం వల్ల మీకు దాని కట్ ఆఫ్ దూరం ఉంది, 10,000 ప్రాంతంలో ఉంది. సిల్చార్ కూడా చాలా మంచి కాలేజ్, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీకు ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ టు బ్రేకింగ్ ఫ్లైట్ తీసుకోవచ్చు, లేదా కలకత్తా నుంచి కలకత్తా బ్రేకింగ్ ఫ్లైట్ డైరెక్ట్ గౌహతి టికెట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బ్రేక్ ఢిల్లీ ఆర్ కలకత్తా బ్రేకింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. సో సిల్చార్ అనేది చాలా పెద్ద సిటీ, నాకు తెలిసి గౌహతితో సమానంగానే గౌహతి కంటే బిగ్గర్ సిటీ కూడా సిల్చార్ అనేది. సో కాబట్టి అది కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. సో ఇప్పుడు 8 అయినాయి మనకు. ఫస్ట్ లెవెల్లోనేమో వరంగల్, సూరత్, సెకండ్ లెవెల్లోనేమో అలహాబాద్, జైపూర్, థర్డ్ లెవెల్లోనేమో సూరత్, కురుక్షేత్ర 6, ఫోర్త్ లెవెల్లోనేమో సిల్చార్, హమీర్పూర్ ఇంకోటి. అది హిమాచల్ ప్రదేశ్ ఉంది, నార్త్ ఈస్ట్ కాదు, అది మంచి ప్రాంతము, అద్భుత సౌందర్యమైనటువంటి ప్రదేశము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. హిమాలయ ప్రాంతం మీకు మరీ అంత మీరు ఊహించినంత చలి గడ్డగడ్డకపోయి చలి ఏమి ఉండదు, అది కొంచెం లోయర్ హిమాలయ శివాలిక్స్లో ఉంటుంది. సో ఇవి 8 కాలేజెస్, ఇంకొక 2 కాలేజీలు మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో 10,000 ప్రాంతం వచ్చిన వాళ్ళకి ఇవి. సుమారుగా మీకు 15,000 ప్రాంతం వస్తే ఏంట, 15,000 ప్రాంతాలు 15,000, 16,000, 17,000 ఆ ప్రాంతం వస్తే ఏంటి కాలేజెస్, 15,000 నుంచి 18,000. ఇంకొక 2 కాలేజ్, ఒకటి స్థానిక ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తడేపల్లిగూడెం, తర్వాత మీకు అగర్తల, త్రిపుర. సో నార్త్ ఈస్ట్లో 2 మాత్రమే ఇస్తున్నాను. సో మిగతావి ఇవ్వట్లేదు, మిగతా వాటి 3+8 తీసుకుంటాయి. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో నేటివ్లో వచ్చేటువంటి ర్యాంకుతో మీకు చాలా మంచి 3+8 వస్తాయి, కాబట్టి అవి అనవసరం. సో అగర్తల ఎందుకు అంటే త్రిపుర పీస్ఫుల్, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు, ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ప్రశాంతంగా ఉంది, అంతర్గత టెర్రరిజం కానీ కలహ అంతర్గత కలహాలు లేవు. త్రిపుర ఇస్ నథింగ్ బట్ బెంగాల్, 80% జనాభా బెంగాలీ జనాభా, కాబట్టి త్రిపురలో ఉంటే మీరు ఒక రకంగా వేరే స్టేట్ పీపుల్ బెంగాలీ పీపుల్ మధ్య ఉన్నట్టే. కాబట్టి అగర్తల కూడా మీరు తీసుకోవచ్చు. అగర్తల 3+8 కూడా అద్భుతంగా ఉంది, మీరు 3+8 కూడా చాలా దూరం ర్యాంక్, ఈవెన్ 50-60,000 వాళ్ళకు కూడా జనరల్ జనరల్ సీట్ వస్తుంది. సీసాబ్ వరకు లాస్ట్ టైం 15,00,000 ప్లేస్మెంట్ ఉంది, 22 లక్షల యావరేజ్ కూడా, చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 3+8 అగర్తల. NIT ఉంది, మీరు NIT కూడా తీసుకోవచ్చు. సో ఇవి 2, 10. సో మిగతా వాటి పెద్ద జలంధర్ అది తక్కువ 10,000 లోపే అయిపోతుంది, బట్ జలంధర్ అవసరం అక్కడ ఉండే పంజాబ్ పరిస్థితి దృష్టి, ఉత్తరాఖండ్ అవసరం లేదు, అక్కడ ఉండేటువంటి క్లైమాటికల్ కానీ ప్లేస్మెంట్ దృష్టిలో అని అవసరం, జమ్మూ శ్రీనగర్ కూడా మీకు అవసరం లేదు. సో పుదుచ్చేరి, గోవా ఇవి కూడా మనకి, ఎందుకంటే ఆ ర్యాంక్ వేరేవి మంచిగా వస్తున్నాయి. జంషెడ్పూర్, పాట్నా లాంటివి కూడా అవసరం లేదు, ఎందుకంటే జంషెడ్పూర్ వచ్చే వాళ్ళు కూడా మనకు వేరే మంచి కాలేజెస్ వస్తున్నాయి ఆల్రెడీ. కాబట్టి ఈ 10 కాలేజీలో దృష్టి పెట్టండి, 10 కాలేజ్ మీద అధ్యయనం చేయండి, మీకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీడియో నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా SBR టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్ నుంచి మీకు పర్సనల్ గైడెన్స్ వస్తుంది. గత సంవత్సరం 1,000,000 మంది ఎంసెట్ అండ్ జోసెఫ్ కౌన్సిలింగ్ గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా అది ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం ఉందని, ఈసారి ప్రధానంగా యాప్ ద్వారా ఇప్పటికొక 7-8 యాప్స్ అయిపోయినాయి. నిన్నగాక మన వీడియో ఏంటంటే 2 రోజుల ముందు సుమారు 2.5 గంటల లైవ్ సెషన్ నడిచింది యాప్లో. సాధారణంగా 8:00 ఉండే అవకాశం ఉంటుంది, అప్పుడప్పుడు టైమింగ్స్ మారుతాయి. ఇప్పుడు నేను వీడియో చేసే రోజు అయినటువంటి మీకు 8th డేట్ రోజు కూడా మీకు ఈవినింగ్ 8 ఉంది. నార్మల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే 8:00 ఉంటుంది, అవి అప్పుడప్పుడు మారుతుంటాయి, ఎగ్జాక్ట్గా కాదు, నార్మల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ 8:00 లైవ్ ఉంటుంది యాప్లో. 3:00 కానీ మరొక సమయంలో కానీ యూట్యూబ్ లైవ్ ఉంటుంది, కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.